అలనాటి అగ్ర కథానాయకుడు శోభన్ బాబు మరణించి 15 ఏళ్లు గడుస్తున్న అభిమానుల్లో మాత్రం ఆ అభిమానం సజీవంగానే ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి కంచరపాలెంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు శోభన్ బాబు అభిమానులంతా ఒక చోటకు చేరి వీధిలోనే ఇక్కడ ఉన్నటువంటి వెంకటరావు గారి ఇంటి ప్రాంగణంలో శోభన్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రతి ఏడాది శోభన్ బాబు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ అసోసియేషన్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి శోభన్ బాబు ఫ్యాన్స్తో పాటు ఏ ఇంటి ఆవరణంలో ఏర్పాటు చేశారో శోభన్ బాబు అభిమాని వెంకటరావు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరావు గారు, అసలు అభిమానం అంటే ఆయన బ్రతుకున్నంత వరకు అభిమానిస్తారు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేసినంత వరకు అభిమానిస్తారు, మీరు ఇలా విగ్రహం పెట్టి అభిమానించడం ఎలా చూస్తారు? ఆయన మాకు నేర్పింది ఏంటంటే ఉన్నప్పుడు బతుకున్నప్పుడు చేయడం కాకుండా చనిపోయిన తర్వాత మీరు చేయండి, అప్పుడే నా సంతోషం అవుతుంది, అంతే తప్పి బతుకున్నప్పుడు చేసుకుని గొప్ప కాదు అన్నారు. ఆ విధంగానే ఈ విధంగా ఈ రోజుకి కూడా మేము 15 సంవత్సరాలు అయినా కూడా మేము చెక్కి చెదరకుండా ప్రతి సంవత్సరం జనవరి 14 పుట్టినరోజు కానీ వర్ధంతి మార్చి 20 వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం చేసుకొని వస్తున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కుర్రోళ్ళంతా మాకు బాగా సహకరిస్తున్నారు, అలాగే లేడీస్ కూడా సహకరిస్తున్నారు. అంతా కూడా మేము లేకపోయినా మొన్న చెన్నై వెళ్ళాం, చెన్నైలో కూడా ఇక్కడ ఆడవాళ్ళ దగ్గరుండి అన్నీ చేయించుకొని అన్నీ చేశారు, మాకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నారు. అలాగే మాకు విశాఖపట్నంలో విగ్రహం పెట్టాలని అనుకున్నాం, అలాగే మేము లెటర్ కూడా పెట్టాం, ఇంకా అది ఇంకా ప్రయత్నంలో ఉంది, అది కూడా అవుతుందని మాకు కోరుకుంటున్నాం. అది మరికొంతమంది అభిమానులు ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, శోభన్ బాబు విగ్రహాన్ని పెట్టారు, ఇక్కడ ప్రతి ఏడాది జయంతి వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నారు, అంతేకాకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు, అసలు ఆయన మీకు ఏమైనా దిశానిర్దేశం చేశారా? 8కి 15 సంవత్సరాలు అయింది మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి అతను, కానీ మాకు అభిమాని పరంగా రెండే రెండు పండుగలు శోభన్ బాబు అభిమానులకి, జనవరి 14 మార్చి 20 ఈ రెండు పండుగలు కంపల్సరిగా చేస్తాం. ఎక్కడున్నా మేము బతుకున్నంతకాలం డెఫినెట్గా చేస్తాం. మాకు చెప్పేది ఒకటే అతను, మీరు మా నా నుంచి మీరు ఎప్పుడు డబ్బులు వృధా చేయకండి, మా గురించి మీరు ఎప్పుడు బాగుపడండి, అప్పుడు నాకు సంతోషంగా ఉంటాను, అది ఒకటి చెప్పేవారు మాకు ఎప్పుడున్నది. కానీ ఒకటి మాకు అభిమానుల పరంగా మాకు ఎప్పుడు ఎందరో వారసులు ఉన్నారు నేటికి, రాజకీయంగా కానీ సినీ ఫీల్డ్లో రాజకీయంగా మాకు ఎవరూ లేరు, అయినా మాకు 15 సంవత్సరాల నుంచి మీకు కంపల్సరీగా ఫంక్షన్ చేస్తూనే ఉన్నాము. ఎవరికి విగ్రహాలు లేవు, మా వద్ద శోభన్ బాబుకే ఇక్కడ విగ్రహం ఉంది, కంపల్సరిగా మేము ఈ రెండు పండగలకి డెఫినెట్గా చేస్తాం. మేము బ్రతుకున్నంతకాలం ఈ పండగ చేస్తూనే ఉంటాం. అలాగా అంటే శోభన్ బాబు గారు బ్రతుకున్నప్పుడు ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మీరు రెగ్యులర్గా కలిసేవారు ఆయన? మాకు కలిస్తే ఆ మెడ్రాస్ వెళ్తే ఎందుకు వచ్చేవారు అని అడిగేవారు, డబ్బులు వృధా చేసుకోకుండా నేనే మీ దగ్గరకు వస్తాను, నేనే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడతానని చెప్పేసి అలాగా మాకు సూచనలు చేశారు తప్ప ఎప్పుడు మమ్మల్ని డెవలప్ అవ్వడానికే ప్రోత్సహించారు తప్ప డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పేవారు. అదొకటే మీ ఈ రోజుకి అభిమానులు అందరూ కూడా ఎవరు చెడు వ్యవసాయంతో కానీ ఎవరు ఏది లేరు, అందరూ పైకే ఉన్నారు, జాబులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కట్టుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు ఎవరు వృధా చేసుకోలేదు, హ్యాపీగా అందరూ సోమరాజు మాకు స్ఫూర్తి శోభన్ బాబే, ఇంకెవరు లేరు. అంటే మొన్న కూడా శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళి మద్రాసు వెళ్ళి రావడం జరిగింది, ఎంతమంది వెళ్ళారు? ఇక్కడి నుంచి రమారమి ఒక 40 మందిలాగా వెళ్ళి ఆ అన్నగారు మా అన్నగారు అబ్బాయి గారిని ఇల్లు చూసి మేము చూసి, నెక్స్ట్ అన్నగారు ఇల్లు ఉంది ఆ ఇల్లు చూసి, నెక్స్ట్ అన్నగారు విగ్రహం ఉంది బాధపడుతూ వెళ్ళి ఆ విగ్రహానికి మేము పూలమాలలు వేసి అతను మాకు అన్ని ఏర్పాట్ల దగ్గర ఉండి చేశారు కొడుకు, అది చూసి మా దగ్గర సగౌరవంగా వచ్చాం. అంతే మా అభిమానం నేటితో పూర్తి అయిపోయింది మాకు. ఇంకా నెక్స్ట్ చెన్నై మేము కూడా చాలా సందర్భాల్లో చూసాం, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి శోభన్ బాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఇలాంటి సందర్భాలు కూడా. మాకు అతను ఒక మాకు ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు, ఇది కాదు మా ఫ్యామిలీలతో వెళ్ళి కలిసి ఫోటోలు దిగేవారు, అది ఏ హీరోకి లేదు, అలాగా మా హీరోకే ఉంది అది అభిప్రాయం, ఇంకెవరికి లేదు, అలాగా కంపల్సరిగా వెళ్ళేవారు ఫోటోలు దిగేవారు, అలాగే అతను కూడా హ్యాపీగా ఉండి దగ్గరుండి మాతోనే ఏదైనా డాల్ఫిన్లో హోటల్లో అందరితోనే డిన్నర్ కూడా ఏర్పాటు చేసి మాకు ఇప్పించారు, అన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ హీరోగా కాదు సగౌరవంగా మా హీరో శోభన్ బాబు అని చెప్పుకునే రీతిలో మేము ఉన్నాం, చెప్పుకుంటాం మేము అందరం. మీరు చెప్పండి, మీకు శోభన్ బాబు గారితో ఎలాంటి అనుబంధం ఉంది? మాకు శోభన్ బాబు గారితో వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది, ఆయన మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు, మంచి అడ్వైస్ చేసేవారు. ఆయన ఇప్పుడు మీరు అనుచూస్తున్నారు, మేము ఈ రోజు కూడా ఆయన చనిపోయారనే మాట మాత్రం మేము ఎప్పుడు అనట్లేదు, మేము అనుకోము కూడా. కీర్తి శేషన్ అనే మాటే వాడడం మేము, ఎందుకంటే ఆయన మా అందరి గుండెల్లో ఉన్నాడు. మా విశాఖపట్నంలో ప్రతి మరి మా బ్రదర్ సోదరులు చెప్పినట్టుగా మరి ప్రతి ఏటా పుట్టినరోజు చేస్తాం, వర్ధంతి చేస్తాము,
ఆయన పేరుని చేస్తాం ఆయన ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ ఆయన నుంచి నేర్చుకున్నాము ఒక మంచి నడవడిక అని మాకు అందరికీ చెప్పారు మా పిల్లలైతే ఎత్తుకొని ఆయన ఫోటోలు తీసుకున్నాము ఆయన ఎంత స్పర్శ అంటే ఆయన స్పర్శతో రాయిని ఆడతీసిన రాముడు అన్నట్టు నా కూతుర్ని ఎత్తుకొని ఫోటో తీస్తే నా కూతురు ఈరోజు ఆప్టిషియన్ అండ్ గైనకాలజీ డాక్టర్ అయింది ఆ కృతజ్ఞత ప్రకారం అన్నగారికి తిప్పుకున్నాము మనం చెన్నై వెళ్ళాము వచ్చాము ఉదయమే వచ్చాము అక్కడ కూడా బర్త్డే మన వర్ధంతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని అన్నీ చూసుకున్నాం కరుణశేష్ బాబు గారు కూడా మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు చూసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరిగి వచ్చాము భవిష్యత్తులో కూడా మేము చేస్తాము సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ విశాఖపట్నం తరఫున మేమంతా ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి నేటికి కూడా పుల్అప్ చేసి వైజాగ్లో త్వరలో ఒక మంచి కార్యక్రమము కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాం మేము ప్రతి ఏటా అన్నదానం ఒక 1000 మందికి చేశాము ఇక మీదట కూడా ఫర్దర్గా కూడా మా కార్యక్రమాలు ఏమి ఆపము ఆయన ఎప్పుడు కూడా బ్రతుకుంటున్నంత కాలం మేము శోభన్ బాబుతో ఈ జనకంతా శోభన్ బాబే మా ఆశ మా శ్వాస మా ద్వాస మీరు చెప్పండి శోభన్ బాబు నుంచి ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర చాలా ఉన్నతమైన లక్షణాలు ఉన్నాయి మీతో చాలా అనుబంధంగా ఉండేవారని చెప్పి మీరంతా చెప్తున్న పరిస్థితి ఏం నేర్చుకున్నారు నమస్కారం నా పేరు నందవరపు సోములు ఆయన సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ పరిస్థితుల్లో ఆయన ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటో ఆయన నేర్చుకోవడం జరిగింది మరి ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఈరోజు అందరం కూడా ఆయన మార్గంలోనే వెళ్తున్నాం అయితే చాలామంది సమాజం కోసం కూడా మనం కొంత శ్రద్ధ పెట్టాలి అనే మొదటి నుంచి ఆయన కోరిక ఆయన బ్రతికున్నప్పుడు బ్రతికి మనం కాదు మనం పోయిన తర్వాత బ్రతికే నిజమైన బ్రతుకని ఆయన తెలియజేశారు మరి ఆ సిద్ధాంతంతో మేము కూడా ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమాలు విస్తృతంగా చేయడం జరిగింది ముఖ్యంగా వర్ధంతికి ఆయన జయంతికి మరి అన్నదాన కార్యక్రమాలతో పాటు అనాథాశ్రమంలో ఆ అన్నదానం మరి పండ్లు పంపిణీ వృద్ధులకి వికలాంగులకి అందరికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు సమాజ అభివృద్ధికి కూడా అనేక కార్యక్రమాలు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ మొక్కల పంపిణీ కానీ ఈ వాతావరణ కాలుష్యం గురించి కానీ ప్రచారం ఇలాంటివి అనేకమైన సమాజ అభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము చేస్తూ మీకు వ్యక్తిగతంగా శోభన్ బాబు గారితో ఎలాంటి అనుబంధం వ్యక్తిగతంగా మాకు చిన్నప్పటి నుంచి ఆయన అభిమానించేవారు ఆ విధంగా ఆయన అప్పుడప్పుడు ఆయన జయంతికి కలిసేవారం అలాంటప్పుడు ఆయన మమ్మల్ని అందరిని కూడా కూర్చోబెట్టి షూటింగ్ స్పాట్లో అయితే మాకు టీలు టిఫిన్లు కూడా తెప్పించేవారు కానీ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే మాత్రం ఆయన మీ చాలా విలువైన సమయాన్ని వృధా చేసుకొని వస్తున్నారు నేను మీలాంటి మనిషినే కదా మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు నన్ను కలవాలి కానీ మీ ఇంట్లో భార్య బిడ్డలు అందరిని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి నా కోసం ఇంత డబ్బుని కాలాన్ని వృధా చేయకండి ఈ విషయాన్ని ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన మాంగళ్య బలం షూటింగ్ ఆయన సందర్భంగా ఒక సన్మానం చేశారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు కాలాన్ని డబ్బుని వృధా చేయకండి మేము మా గురించి మేము కష్టపడుతున్నాం మీరు మీ కుటుంబం గురించి కష్టపడండి అని ఆయన అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఆయన మీద అభిమానం మాకు ఆ అమూల్యమైన సందేశమే మాకు శ్రీరామ రక్షగా ఈరోజు కూడా ఆయన అభిమానిస్తూ ఉన్నాం అన్నమాట ఎన్నో దాన ధర్మాలు చేశారు ట్రస్ట్లకి మదర్ థెరిసా ట్రస్ట్లకి కోట్ల మీద ఆదాయం సంవత్సరానికి 5 కోట్లు ఇచ్చేవారు అతను నెక్స్ట్ మళ్ళీ ఇంకో విషయం చెప్పండి శోభన్ బాబు గారు ఆయన పేరు మీద ఏదో హాస్పిటల్ కూడా నడిపిస్తున్నారని సమాచారం అది ఇంటి ఎదురుగా ఉన్నది క్యాన్సర్ హాస్పిటల్ అని కట్టించారు అది అది ఎవరు ఎంజీఎం క్యాన్సర్ హాస్పిటల్ అని అది నేటికి అది అలా శోభన్ బాబు సెంటర్ అది శోభన్ బాబు గారి స్థలమే శోభన్ బాబు గారు కట్టించారు అది అలాగే ఎన్నో గుప్త గానాలు మా దగ్గర ఉన్న సన్యాసరావు అని ఒక అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతే అతనికి ఉద్యోగం ఇచ్చి అతనికి ఇల్లు కట్టించి ఇచ్చి అలాగే అతని స్టాఫ్ అందరికీ ఇల్లు కట్టించి ఇచ్చి అందరికీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చి చేసిన ఎన్నో దానాలు ఉన్నాయి చెప్పుకోవాలని చాలా కానీ ఎవరికి చెప్పరు మీరైతే ఆయన స్ఫూర్తిని కొనసాగించండి మదర్ థెరిసా ఫౌండేషన్ కి కనీసం 2-3 కోట్ల రూపాయలు ఆయన ప్రత్యేకంగా ఇచ్చారు సినిమా రైటర్ ఆయన కూడా ఇచ్చారు అంతేకాకుండా ఈ ఆయన దగ్గర పనిచేసినటువంటి సుమారు 60 కుటుంబాలకి మొదటి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఆయన సొంత స్థలంలో వాళ్ళందరికీ ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం విద్యా సంస్థని హాస్పిటల్ కూడా కట్టి ప్రస్తుతం మొత్తం అంతా దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆయనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లైఫ్ లాంగ్ కూడా వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత ఆయన సినిమాలు నేను ఇంకా భవిష్యత్తులో చేయలేను కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర పనిచేసిన ఆ రోజుల్లో ఆయన రిటైర్మెంట్ అవుతున్న టైంలోనే 5-6 లక్షల రూపాయలు ఆయా కుటుంబానికి ఇచ్చి మీరు వేరే
చోట మీ బ్రతుకుని సాగించమని చెప్పారు. అందరూ కూడా సొంత ఇల్లులు ఏర్పాటు చేసిన ఘనత ఇండస్ట్రీలో ఒక్క శోభన్ బాబుకు మాత్రమే ఉంది. ఆయన శోభన్ బాబు అభిమానులు చెప్తున్నది, శోభన్ బాబు చూపించినటువంటి ఉన్నతమైన జీవిత ప్రమాణాలతో జీవనం సాగించడమే కాకుండా ఆయన స్ఫూర్తిని పెద్ద ఎత్తున కొనసాగిస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి, వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.